5 years. Welcome to GNN. ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండే రౌడీ హీరో మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తెర మీద కాదండి బాబు, రియల్ గానే. తమ్ముడు ఆనంద్ హీరోగా తెరకెక్కుతున్న దొరసాని ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ కన్నీటితో విమర్శలకు సమాధానం చెప్పాడు. ఈ మధ్యనే విజయ్ దేవరకొండపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. తమ్ముడు దొరసాని సినిమాని ప్రమోట్ చేయకుండా ఎవరో సినిమాని భుజాలకెత్తుకుంటావా అని తిట్టిపోశారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈ హీరో నుంచి ఆ విమర్శకులకు ఆన్సర్ రాలేదు. ఈ ఇష్యూ జరిగి కూడా చాలా రోజులైంది. అయితే ఇప్పుడు దొరసాని ప్రీ రిలీజ్ వేడుకలో ఎందుకు ఈ సినిమాని ప్రమోట్ చేయలేదో విజయ్ దేవరకొండ సమాధానమిచ్చాడు. తన అండ చూసుకొని కాకుండా కష్టంతో వచ్చినప్పుడు ఆ వృత్తి పట్ల గౌరవం విలువ ఉంటాయని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఒంటరిగా వచ్చి నిలదొక్కుకోవడం తెలుసుకుంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారని, ఆ విషయం తన తమ్ముడికి తెలియాలనే ఉద్దేశంతోనే దొరసాని సినిమా భుజాలకెత్తుకోలేదని వివరణ ఇచ్చాడు. అంతేకాదు, US లో ఉద్యోగం చేస్తూ తనతో పాటు కుటుంబాన్ని కూడా ఆదుకున్న తన తమ్ముడికి అండగా ఉండలేకపోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సీన్ చూసిన వాళ్లంతా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇంకేముంది, ప్రమోషన్ చేయలేదంటూనే విజయ్ దేవరకొండ చాలా తెలివిగా సెంటిమెంట్ తో దొరసానికి క్రేజ్ తెచ్చాడని ఫిలిం నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ఎన్ తెలుగు ఛానల్. నేను మీ సాయ్ కుమార్, బట్ ఇప్పుడు కర్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్. థ్యాంక్ యూ.